దేశ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టానికి కోల్కతా వేదికైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జతకడుతున్నాయి. ఒకే వేదికపై నుంచి బీజేపీ ముక్త్ భారత్ స్వరాన్ని వినిపించనున్నారు. ఈ క్రమంలోనే యునైటెడ్ ఇండియా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బ్రిగ్రేడ్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభతో కోల్కతాలో రాజకీయ పండుగ వాతావరణం చోటు చేసుకుంది. యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరవుతున్న విపక్ష నేతలు ఒక్కొక్కరుగా కోల్కతా బాటపడుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాకు చేరుకోగా మిగతా నేతలు సభా సమయానికి కోల్కతాకు వెళ్లనున్నారు. దీంతో కోల్కతా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మమతా బెనర్జీ బీజేపీ ముక్త్ భారత్ ర్యాలీకి హాజరు కావాలంటూ 20 పార్టీలకు లేఖలు పంపారు. దీంతో 20 పార్టీల ముఖ్య నేతలు ఈ ర్యాలీకి హాజరు కానున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వామపక్షాలు, బీజేడీ, ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్తో పాటు వైసీపీ ఈ ర్యాలీకి దూరంగా ఉన్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శరత్, చెప్పండి. బీజేపీ ముక్త్ ఇండియా పేరిట యునైటెడ్ ఇండియా ర్యాలీ నిర్వహిస్తున్నారు. మొత్తం 20 పార్టీల నేతలకు ఆహ్వానాలు కూడా అందినట్టు తెలుస్తుంది. ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ర్యాలీకి సంబంధించి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చూస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కోల్కతాకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలకత్తాకు చేరుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వేస్తున్నటువంటి అంచనా ప్రకారం సుమారు 40 లక్షల మంది జన సమీకరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఇది ఒక బల సమీకరణ, బల ప్రదర్శన గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక కూటమి ఏర్పాటు జరగడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నటువంటి సమయంలో ఇది ఒక విపక్ష రాజకీయ వేదికగానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్వయంగా మొత్తం ఏర్పాటు కూడా పర్యవేక్షిస్తూ నిన్న సాయంత్రం నుంచి వచ్చినటువంటి కలకత్తా చేరుకున్నటువంటి నాయకులతో ఆమె స్వయంగా నిన్న సాయంత్రం నుంచి భేటీ చూస్తున్నారు. వారితో మంత్రాలు కూడా జరుపుతున్నారు. బ్రిగేడ్ మైదానంలో జరగబోయేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇది ఖచ్చితంగా ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారావాన్ని పూరించే విధంగానే తయారైంది. కాకపోతే కొన్ని తటస్థ పార్టీలు వారికి ఆహ్వానం అందినప్పటికీ కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా అయితే మారినటువంటి పరిస్థితి. శరత్, కొన్ని మొత్తం 20 పార్టీ నేతలకు లేఖలు, స్వయంగా మమతా బెనర్జీ లేఖలు రాసి పంపినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ ర్యాలీకి హాజరు కాకపోవడానికి కారణం ఏంటంటారు? అయితే మొదటి నుంచి కూడా ఇటు ఒరిస్సాకు సంబంధించి బీజేపీ జనతా దళ కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు ఇటు బీజేపీ పక్షంగా కానీ అటు కాంగ్రెస్ పక్షంగా కానీ ఇటు ఎవరి వైపు లేకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంటూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఒక ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మమతా బెనర్జీ ఆహ్వానించిన దాంట్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉండడం, కాంగ్రెస్ తో ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాకూటమికి అందరినీ కలుపుకుని వెళ్తున్నటువంటి సమయంలో దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉండడం, కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇటు పార్లమెంట్ వేదికగా సమావేశాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జరగబోయేటువంటి సమావేశానికి హాజరు కాకూడదు అంటూ దూరంగా ఉండాలని ఇటు బీజేపీ జనతాదళ్, టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే
సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ వేదికలో తాము కూడా భాగస్వామ్యం అయితే మొత్తం అన్ని ఈ పార్టీలు కూడా తటస్థంగా లేవు అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రజలకు అదొక సంకేతాలు పంపినట్టు వస్తుంది. అందులో భాగంగానే ఈ ఇటువంటి కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు అటు బీజేపీ కాంగ్రెస్ కలిసి రెండింటికి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఈ మహాకూటమిలో భాగంగా వీరందరూ కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా విరోధులుగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం వీరిద్దరు కూడా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక మహాకూటమి విపక్ష కూటమి ఏర్పాటు దిశగా వీరు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఇటువంటి పరిణామాలు కొన్ని చారిత్రాత్మక ఘటనలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు ఢిల్లీకి సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలకు మధ్య వైరం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న కూడా వారి నాయకుల మధ్య వస్తున్నటువంటి విభేదాలు కానీ పరస్పర వ్యాఖ్యలు వైరుధ్య వ్యాఖ్యలు అనేవి పక్కన పెట్టి ఆ రెండు పార్టీలు కూడా ఒకే వేదికను ఇటు మహాకూటమిలో భాగంగా ఈ రోజు బ్రిగేడ్ మైదానంలో వేదిక పైన రాబోతున్నారు. ఈ మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విపక్షాలకు సంబంధించి వారి బల ప్రదర్శన గానీ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ శరత్.